ఇరవై తారీఖు జనవరి నెక్స్ట్ ఫ్రైడే మీ అందరి ఇంటి పక్కన థియేటర్కి వస్తుంది. మీరందరూ థియేటర్కి వచ్చి చూడాలి. ఇప్పటిదాకా సినిమా గురించి చాలా చెప్పానండి. అంటే ఇన్ ద సెన్స్ దట్ రెండు పెద్ద బ్యానర్లు, ప్రతిష్టాత్మకమైన బ్యానర్లు, ఉషా కిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్. ఆనంది ఆర్ట్స్లో నా రెండో సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత. దాంట్లో ట్రైన్ని వాడాం, దీంట్లో భీమాని వాడాం. ఇట్ హెస్ బీన్ ఫెంటాస్టిక్ జర్నీ అండి. రైట్ ఫ్రమ్, ఎందుకంటే ఇప్పుడు చూస్తే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత నేను ఫస్ట్ ఒప్పుకుని షూటింగ్ చేసిన సినిమా బీరువా. రారా కృష్ణయ్య మరియు జోరు రెండు సినిమాలు నేను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ముందే షూటింగ్ కూడా మొదలుపెట్టాను. ఈ సినిమాకి చాలా జాగ్రత్త పడ్డామండి. ఇన్ ద సెన్స్ దాట్ ప్రతిదీ పర్ఫెక్ట్గా రావాలి, చెప్పిన కథ చెప్పింది కన్నా బాగా రావాలి స్క్రీన్ మీద. అంటే కథ వినడం ఒకటి, అది తెరపై చూపించడం ఒకటి. ఈ సినిమా మీద మేము బాగా కాన్ఫిడెంట్గా చెప్పగలం ఒక విషయం ఏంటంటే, చాలా జాగ్రత్త పడ్డాము. ప్రతి చోట అవసరమైతే రీషూట్లు చేసి మళ్ళీ చూసి 10 మందికి చూపించి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుని ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్ని బయట పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో కష్టపడ్డాం. చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను నా కెరియర్కి ఇది ఇంకో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అవుతుందని చెప్పి. అండ్ దీనికి కారణం అంటే కంప్లీట్లీ మా డైరెక్టర్ కన్మణి గారు నాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించారు. ఇప్పటిదాకా నన్ను ఎలాగైతే చూసారో అంతకన్నా ఒక కొత్త కోణాన్ని, ఒక హై ఎనర్జీ క్యారెక్టర్, ఎంటర్టైన్మెంట్లోనే ఉన్న ఎనర్జీ లెవెల్స్ని చూపించిన ఒక క్యారెక్టర్గా నన్ను చేయించడానికి నా చేత చేయించారు. ఆయన యాక్టింగ్ చేసి చూపించి మరీ చేయించారు. నా బలం, నా ధైర్యం మా చోటమామ గౌతమ్ రాజు గారు. ఆయన మాట నాకు బాగా సెంటిమెంట్. ఆయన ఎప్పుడు సినిమా ఫస్ట్ ఫైనల్ డేట్ అవ్వగానే బయటకు వచ్చి ఫోన్ చేస్తారన్నమాట. సో నాకు దానికి వెయిట్ చేస్తుంటా. వెంకటాద్రికి చెప్పారు, మళ్ళీ ఈ సినిమాకి ఫోన్ చేసి చెప్పారు ఇది పెద్ద హిట్ రాసుకో అని. అది ఆయనకి సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్. పెద్ద తల్లు బిఆర్ఎస్ గారు లాంటి వాళ్ళు, తమన్ మ్యూజిక్, కిరణ్ గారు. అయ్యో రామ రామ, అందులో నీకు ఏ ప్లేస్ నచ్చింది? ఇంచుమించుగా అన్ని అబోవెరేజ్గానే ఉన్నాయి డాక్టర్. అలా డాక్టర్, ఈ విషయం మా నాన్నకి కానీ? ఇదంతా మీ నాన్న ఏర్పాటు చేశాడయ్యా. లవ్ యూ నాన్న.